స్వచ్ఛ భారత్ యోగ మండలి ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాలుగా ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు మండలి అధ్యక్షులు వంగ శేషు తెలిపారు. కాకినాడ సిద్ధార్థ నగర్ లో గల స్వచ్ఛ భారత్ యోగా మండలి ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగా సాధన చేశారు. కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్ యోగా మండలి అధ్యక్షులు వంగా శేషు, యోగా గురువు హనుమంత రెడ్డి, డాక్టర్ వీర్రాజులు జ్యోతి ప్రజ్వరణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హనుమంత రెడ్డి సభ్యులతో యోగా సాధన చేయించారు. ఈ సందర్భంగా హనుమంత రెడ్డి వంగా శేషులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ యోగా మండలి సభ్యులు చిన్నబాబు, కొండలరావు, డాక్టర్ వీర్రాజు, రామరాజు, వీరభద్రారావు, పద్మ, భ్రమరాంబ, డాక్టర్ పబ్బినేడి రఘునాథ్, సత్యనారాయణ, భారతమూర్తి మండలి సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. 15 సంవత్సరాల బట్టి నిరంతరంగా ఎంత 45-49 డిగ్రీ సెంటిగ్రేడ్ లో కూడా ఏ రోజు కూడా మనం మాడకుండా యోగా చేసుకుంటామంటే అది ఒక గురుగారి యొక్క వల్ల ఆయన ఆధ్వర్యంలో మేము అందరూ కూడా శిష్యులుగా చేరడం అనేది మా అందరూ అదృష్టంగా మేము భావిస్తున్నాం. అట్లాగే మనం రోజు రెగ్యులర్గా ఈ 1.5 అవర్ యోగా ఒక 1/2 అవర్ వాకింగ్ చేసుకుంటే మనం ఇంచుమించు 30 ఇయర్స్ అయినా వాకింగ్ మొదలెట్టి 15 ఇయర్స్ నుంచి యోగా చేస్తున్నాం మేము అందరూ కలిసి. ఈ రోజు 30 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నాం కూడా ఇప్పుడు కూడా అదే ఆరోగ్యంతో అదే వ్యక్తిత్వంతో అదే పర్సనాలిటీతో మనం ఉంటున్నాం. ఇంకొక 30 సంవత్సరాలు కూడా ఇలా ఉంటా అని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటాను మాట. ఎందుకంటే మన యోగా అన్నది అటువంటి కాబట్టి సో ఇంతకన్నా ఎక్కువ మంది ఎక్కువ మాట్లాడాలి. నేను ఇంకా పెద్దన్నారు కాబట్టి ఒక్కొక్కరు ఒక నిమిషం వచ్చి మాట్లాడవలసింది. ఈ ప్రోగ్రాం దిగ్విజయంగా కోరుకుంటున్నాం. ఒక 100 మంది తెలుగు వాళ్ళే ఉన్నారు ఇందులో మాకు. వాళ్ళు రెగ్యులర్గా 40 డేస్ మెడిటేషన్ సెషన్ అని ఎవ్రీ మార్నింగ్ ఒక అరగంట చేస్తారండి ఆన్లైన్. తర్వాత మంత్లీ సెషన్స్ ఉంటాయి. మళ్ళీ ఎవ్రీ పౌర్ణమి నాడు చేస్తారు. అయితే నేను కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్స్ అంటే మంత్లీ ఇప్పుడు వెల్బీయింగ్ వర్క్షాప్ అని చేస్తానండి. సండేస్ 4 అవర్స్ అనమాట. ముందు యోగాతో స్టార్ట్ అవుతుంది అంటే బేసిక్స్ అండి. మా యోగా ఒక 40 మినిట్స్ ఫాలో అప్ బై మెడిటేషను. తర్వాత ఒక 1/2 అవర్ బ్రేక్, అది కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇస్తాం అనమాట. మిల్లెట్స్తో తీసి ఇడ్లీలు అలాంటివి. తర్వాత స్పీకర్స్ వస్తారండి ముగ్గురు, ఇద్దరు ముగ్గురు ఉంటారు, అందులో నేను ఉండొచ్చు. అవి లైఫ్ స్టైల్ మీద మేము మాట్లాడతాం అన్నమాట. హెల్దీ లివింగ్ ఎలాగ మనం లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ రాకుండా చేయొచ్చు, ఆ రాకుండా చేయొచ్చు, వచ్చిన వాటిని మందులు లేకుండా ట్రీట్ చేయొచ్చు, ఇవన్నీ